మంచిర్యాల జిల్లా లక్సటిపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో విపరీతంగా దోమలు పెరిగి వాటి ద్వారా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మున్సిపాలిటీ ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని ఆరోపించారు. ఊరికి 5 కిలోమీటర్ల లోపు పందుల పెంపకం చేపట్టరాదన్న నిబంధనలను లెక్క చేయని పందుల పెంపకందారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫాగింగ్ లిక్విడ్ తెప్పించేది, తెప్పించిన తర్వాత తక్షణమే ఫాగింగ్ చేపడతాం ప్రతి వార్డులో. మిగతా విషయాలు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే సోమవారం కూడా కౌన్సిల్ మీటింగ్ ఉంది కమిషనర్ గారి ద్వారా. లక్ష్మీపేట మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు వాళ్ళకి ఇన్ఛార్జ్ కాబట్టి బెల్లంపల్లి ఆఫీస్లో ఉన్నారు. మేనేజర్ గారికి ఇచ్చినాము. ఏదైతే లక్షట్పేటలో దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి, పందులు కుక్కలు లక్షట్పేట మున్సిపాలిటీ పేరుకే కానీ గ్రామ పంచాయతీ కంటే అధ్వానంగా ఉన్నది. 6 నెలల నుండి దోమల నివారణ యంత్రము ఫాగింగ్ చేయడం లేదు. ఎక్కడ నిల్చుంటే అక్కడ ముక్కులకు నోర్లకు ఎక్కడికంటే అక్కడ దోమలు వెళ్ళిపోతున్నాయి. ఈ దోమల కుట్టడం వలన లక్ష్మీపేట మున్సిపాలిటీ ప్రజలకు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా జ్వరాలన పడి వేల రూపాయల ఖర్చు పెట్టి హాస్పిటల్లో ప్రాణాలు దక్కించుకుంటున్నారు. దయచేసి ఈ మున్సిపాలిటీ అయింది కానీ గ్రామ పంచాయతీ కంటే ఈనం పరిస్థితిలో మా మున్సిపాలిటీ ఉన్నది. ఈ అధికారులకు ఒకటే మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మీడియా ద్వారా తెలపడం ఏంటంటే లక్ష్మీపేట ప్రజల ఆరోగ్యాలు కాపాడి ప్రజలకు సహకరించాలని కాంగ్రెస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.